ఇంటర్మీడియట్ వరకు ఇద్దరు క్లాస్మేట్స్ ఎస్ శ్రీనివాస్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ పాల్ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద సెక్రటరీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ స్కాలర్స్ హైదరాబాద్ సో నౌ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ టు గివ్ హిజ్ రెస్పాన్స్ Good morning, everybody. Good morning, everybody. Okay, good. Now you are not sleeping. I can see with the enthusiasm with which you are communicating with me. Okay, good morning, everybody. Dignitaries on the dais and off the dais, and my dear children, both boys and girls, parents. Media, if any, everyone, welcome to the 13th annual day celebrations of Shorran Public School, Talent School Tenali. ఈ ప్రోగ్రామ్ రావడానికి నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను నిన్న మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళి అంత పని చూసుకొని నైట్ 12:30కి పడుకొని మళ్ళీ 4:30కి లేచి మళ్ళీ ఫ్లైట్ పట్టుకొని వచ్చి ఇప్పుడు మీ దగ్గరికి రావాల్సి వచ్చింది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బెనర్జీ అంటే మీ డైరెక్టర్ గారు అసలు వచ్చే ఓపిక కూడా లేదు ఇప్పటికే 2 సార్లు మీ స్కూల్ ప్రోగ్రామ్కి రావాల్సి ఉండి కూడా ఎగ్గొట్టేశాను ఇంకా 3rd time అంటే ఇంకా మళ్ళీ నా జీవితంలో నాతో మాట్లాడేమోనని చెప్పేసి కంపల్సరీగా వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడేస్ ప్రోగ్రామ్ మీ డైరెక్టర్ గారు చాలా కష్టపడేవాళ్ళు చిన్నప్పటి నుంచి మా ఇద్దరం ఒకటే బెంచ్లో పక్క పక్కనకు వచ్చిన వాళ్ళం అంటే మీ ఏజ్ నుంచి అనమాట చాలా కష్టపడేవాళ్ళు మేము జేఎంజే స్కూల్ ఉండేది జేఎంజే ఎప్పుడున్నా జేఎంజే కాలేజీలో జేఎంజే స్కూల్ ఉండేది ఆ స్కూల్లో చదువుకొని తర్వాత సెయింట్ జాన్స్కి వచ్చి సెయింట్ జాన్స్లో చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ తాలూకా జూనియర్ కాలేజ్ అట్లా అండ్ నేను ఇంజనీరింగ్ వెళ్ళిపోయాను బికాస్ ఈజ్ ఇన్ ఐ హాస్ నాట్ జాయిన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ హీ వాజ్ ఎ టీచర్ తర్వాత నాకు మేరీ ఆమె కూడా తెలుసు దే ఆర్ వెరీ వెరీ డెడికేటెడ్ నో డౌట్ అబౌట్ దట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ది స్కూల్ ఫ్రమ్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ దర్ డెడికేషన్ ఈస్ అవుట్ స్టాండింగ్ అట్లాగే మా మదర్ పేరును బెనర్జీ వాళ్ళ అమ్మగారి పేరు కూడా ఒకటే మా మదర్ పేరు కూడా శ్యామలమ్మ సో దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్ బిట్వీన్ మీ అండ్ బెనర్జీ నేను కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను ఐ రన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఐ గాట్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ అండ్ వాట్ నాట్ నెంబర్ ఆఫ్ ది థింగ్స్ ఎప్పుడైతే ఈరోజు నేను మీకు చెప్పాల్సి అనుకుంది ఏంటంటే పిల్లలు బాషా సినిమా చూసారా మిర్చి చూసారా చూసారా మీ ప్రభాసనంగానే అందరు అలర్ట్ అయిపోతున్నారు ఇందాకేం పాప మీ అమ్మీఓ గారు మొత్తుకుంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు అంటే ఎందుకు పట్టించుకోలేదంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టంలోనే భారతదేశపు ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక పెద్ద లోపం ఉంది అందుకని మీ సార్ ఏం చేశారంటే వచ్చే సంవత్సరం నుంచి మీకు ఇబ్బంది లేదు లోపల వీడియో పెట్టించారు చక్కగా కూర్చుంటే కనుక డిజిటల్ క్లాస్ రూమ్ అందులో అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎస్టర్డే ఐ హావ్ గాన్ త్రూ ఎడ్యుకామ్ వాళ్ళు చూస్తే 3D చూపించారు ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో టెక్నాలజీ నేను బెనర్జీ మేము చదువుకున్నప్పుడు పెన్సిల్ పలక బలపం ఇప్పుడు అది లేదు సో టుమారో ఇన్ మై కాలేజెస్ అండ్ ఇన్ మై స్కూల్స్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఐప్యాడ్స్ నేను మా పిల్లలు స్కూల్ బరువులు మైలేకపోతున్నారని చెప్పేసి ఐప్యాడ్స్ ఇస్తాను సో దిస్ ఈజ్ హౌ ద టెక్నాలజికల్ రెవల్యూషన్ ఇస్ టేకింగ్ ప్లేస్ అయితే పిల్లలు మీరు నేను చెప్పేది మీకు చాలా వరకు అర్థం కాదు కానీ మీ టీచర్లకి మీ మేనేజ్మెంట్కి అర్థమవుతుంది పేరెంట్స్ ఎవరైనా ఉంటే పెద్ద పిల్లలకి అర్థమవుతుంది మొత్తం ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో 4 వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు ఎవరంటే ప్రభుత్వం ఈ స్కూల్స్ స్థాపించి రన్ చేసే వివిధ రకాలైన సొసైటీస్ కానీ స్కూల్స్ కానీ వీళ్ళు 2nd stakeholders 3rd stakeholders ఎవరంటే చదువుకునే మీరు మీ పేరెంట్స్ 4th stakeholders ఎవరంటే మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ 4 మధ్య కోఆర్డినేషన్ లేదు ప్రభుత్వం ఒకటి టీచర్లు ఒకటి చెప్తున్నారు పిల్లలు ఒకటి చదువుతున్నారు తీరా చూస్తే భారతదేశంలో ఈరోజు ఐటీ రంగంలో
వంద జాబులు ఉంటే 80% జాబులకి క్వాలిఫైడ్ పర్సన్స్ లేరు అంటే అతిశయోక్తి కాదు. వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ యాజ్ ఫర్ అస్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఇస్ కన్సర్న్. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బేసిక్స్ లేవు. మీ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి పిల్లలకి. ఈరోజు మీ 20 ఇయర్స్ బ్యాక్ మీరు చదువుకున్నప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్కి ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్కి చాలా తేడా ఉంది. మీరు అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే మేనేజ్మెంట్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే అలాంటి జరిగే చోట ఉండే ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవ్వాలి. అయితేనే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ అంటే బికాస్ ఐ థాట్ దిస్ ఈజ్ మై స్కూల్, నేను కొన్ని చిన్న చిన్న సజెషన్స్ చెప్తాను టీచర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆర్ వేరింగ్ చుడిదార్ పైజమా, సమ్ ఆర్ వేరింగ్ శారీస్, ఇది కరెక్ట్ కాదు. యూ షుడ్ వేర్ వన్ సింగిల్ కామన్ కోడ్. ఎందుకంటే మీకు నువ్వు 9th క్లాస్ ఉన్న ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. ఐ డోంట్ నో వెదర్ యూఆర్ ఎ టీచర్ ఆర్ 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్ హు ఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే ఆర్ హర్ బర్త్డే. కాబట్టి దిస్ ఈజ్ వన్ పర్టికులర్ పాయింట్ విచ్ యూనిట్ అంటే మీ ఆల్రెడీ మీ సార్ చెప్పి చెప్పి మీరు ఉద్యోగం మానేస్తారేమన్న భయానికి ఆయన చెప్పడం మానేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకటి మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అట్లాగే ద వన్ స్కూల్ పీపుల్ లీడర్ ఈజ్ యాక్సెంట్ ఈజ్ వెరీ గుడ్, ద వే హీ స్పోక్ ఇట్స్ వెరీ గుడ్, ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఒక చిన్న ప్లేస్లో ఇలాంటి స్కూల్లోంచి అంత బాగా మాట్లాడే స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసే మీలాంటి టీచర్స్ ఉన్న ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవుతుంది. కానీ ఏంటంటే ఇంకొద్దిగా యాటిట్యూడ్, ఇంకొద్దిగా కష్టపడే తత్వం కనుక మీలో ఉంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనం దీన్ని ఒక మంచి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. వీ కెన్ హ్యావ్ ఎ కలర్ఫుల్ ఈవెంట్, ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ చేసి వీళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా పిలిచి డ్యాన్సులు, డ్రామాలు ఇవన్నీ కూడా పెట్టి దెన్ వీ కెన్ రన్ ఇట్ 3 to 4 hours సెషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పేరెంట్స్ లేరు. మనం ఇప్పుడు ఏదన్నా చెప్పినా ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇందాక ఆ బాబు చెప్తా ఉన్నాడు యాన్యువల్ డే అంటే ఏంటంటే హీ జస్ట్ సెడ్ ఇట్స్ 10 డేస్, ఎ ఫన్ బిఫోర్ 10 డేస్. ఇట్స్ నాట్ ఫన్ బిఫోర్ 10 డేస్, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఈ సంవత్సరం అంతా కూడా టీచర్స్ ఏమేం చేశారు, ఏమేం చేయలేదు అనేది మేనేజ్మెంట్కి తెలియటానికి, పేరెంట్స్ చెప్పడానికి ఇది ఒక వేదిక. ఇండియా నెంబర్ వన్, ఇట్స్ వెరీ గుడ్. బట్ అకాడమిక్ సైట్స్లో కూడా ఈ స్కూల్ నుంచి మంచి స్టూడెంట్స్ రావాలి. లిమ్కా రికార్డ్ బుక్లో కానీ, లేకపోతే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ, వాట్ ఎవర్ యూ షుడ్ అచీవ్. పిల్లలు మీరందరూ, ఆయన కూడా తినాలి, ఆయనే మీకులాగే కష్టపడి చదువుకొని ఈరోజు ఆంధ్ర శాసనసభ స్పీకర్గా ఎదిగారు. ఎందుకు చెప్పానంటే రాబోయే రోజుల్లో తెనాల నుంచి ఏవిఎస్ లాంటి గొప్ప ఆర్టిస్టులు వచ్చారు. ఆంధ్ర ప్యారిస్ అని ఒక పెద్ద పేరుంది. మంచి క్రికెటర్స్ వచ్చారు, ఎడ్యుకేషనలిస్ట్ వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు. మీలోంచి కూడా ఒక గొప్ప సైంటిస్ట్, ఒక గొప్ప భారతదేశానికి ఉపయోగపడే ఒక సిటిజన్ రావాలని చెప్పేసి అలాంటి సిటిజన్స్ని ప్రొడ్యూస్ చేయటంలో మేరీ గారు అట్లాగే బెనర్జీ గారు కష్టపడతారని చెప్పి రాబోయే రోజుల్లో ఈ స్కూల్ ఇంకా డెవలప్ అయ్యి 1000 మంది 2000. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో శ్రీనివాస్ ఎవరంటే వేమూరు ఎమ్మెల్యే సతీష్ పాల్రాజ్ గారి అబ్బాయి, ఎక్స్ ఎమ్మెల్యే వేమూరు ఎమ్మెల్యే సతీష్ పాల్రాజ్ గారి అబ్బాయి. ఇద్దరం క్లాస్మేట్స్. నర్సింగ్ కెనాల్లో నర్సింగ్ పాల్రాజ్ నర్సింగ్ స్కూల్ అని కూడా జేఎంజే కాలేజ్ దగ్గర ఉంది. అలాగే భద్రాచలంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ప్లస్ ఇంకొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురాబోతున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరిని పిలవటానికి కూడా ఒక విశిష్టత ఉంది. స్కూల్ స్టార్ట్ చేసి ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసిన మా అందరి మా బ్యాచ్లో మేము చదివిన ఆ స్కూల్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ మేమందరం 25 మెంబర్స్ 10th క్లాస్ రాసాం. ఆ 25 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ అంటే గ్రేట్. రాసిన 25 మెంబర్స్, వాళ్ళల్లో మేమందరం. సో అతి తక్కువ వయసులో బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఓ బిజినెస్ మ్యాగ్నెట్గా ఇప్పుడు రకరకాల బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్ సాధించిన రమేష్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై క్లాస్మేట్. అలాగే తక్కువ ఏజ్లోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా వ్యవహరించిన ఎస్ శ్రీనివాస్.
सो वीलिदर चला तक एज की पोजिशन स्टूडेंट्स इंका उ फ्रेंड्स अच्छे इंका को मंदिर कांटाक्ट रे 15 इयर्स इपड़े अनुकुन्नाम 15 इयर्स सेलिब्रेशन अब ग्रैंड मन बैच मोत्तानी इकाली इपड़े डिस्कस मैं अनुकुन्नाम सर।